ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనలపై హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఇవాళ అధికార పార్టీ వాళ్ళు చేసే పనేంది మేం చేసే పనేంది అని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం కోసం ఇవాళ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే మాకే లౌడే ఏమనుకుంటున్నావురా అని ఆఫీసు పలుకొట్టిన దాన్ని రౌడీజం అందామా? సభ్య సంస్కార సభ్యతతో కూడిన సంస్కారంతో ఆలోచనతో మానవతా దృక్పథంతో ప్రశ్నిస్తే శివరాజకీయం అంటారా మీరు? శివరాజకీయం కౌశిక్ రెడ్డి చేసిండా ఇవాళ. ఇవాళ డాక్టర్ని ప్రశ్నిస్తే రౌడీ గుండా అని మీరు అంటారా? డాక్టర్ని ప్రశ్నిస్తే ప్రజల గొంతుగా ప్రశ్నించేటోళ్లను రౌడీ అని మీరు అనుకుంటే మీరు మమ్మల్ని రౌడీ అన్న పడతాం, కేడీ అన్న పడతాం, గుండా అన్న పడతాం. ఎందుకంటే ప్రజల గొంతుగా ప్రజల పక్షాన మాట్లాడవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మాట్లాడతాను. మేము అడిగిన ప్రశ్నకు ఒకనాడు కూడా ఒక్కసారి కూడా టీఆర్ఎస్ అనబడతీ బుచ్చన్న మీవోడు అని మీరు ఏం చేసిండ్రు? ఎక్స్గ్రేషియా ఇచ్చిర్రా ఇయ్యడి వరకు. మరి ప్రవీణ్ మీవోడు అయితే డాక్టర్ తీసేస్తే మీకు తెలియదా? డాక్టర్ తీసేసినప్పుడు ఆయనను హింసించినప్పుడు అయ్యా నా కొడుకును కాపాడు అని ప్రవీణ్ వాళ్ళ తల్లి పోయి మంత్రి కాళ్ళు పట్టుకున్న మాట నిజమా కాదా మీ మంత్రి గారు జవాబు చెప్తారా? మీరంతా జవాబు చెప్తారా? మరి ఆ విధమైనటువంటి హింసకు గురి చేసి హాస్పిటల్లో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంత్రి గారికి తెలియకుండా తీసేసినప్పుడు మావుడయ్యా పెట్టుకోవాలి కనుక మంత్రి అంటే అతను ఉద్యోగం తీసేసేది కాదు, ఇవాళ చనిపోయేటోడు కాదు. కారణం ఎవరు ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్ ప్రాంత ప్రజలంతా కూడా ప్రజల పక్షాన నీ సంగతి చెప్తా అంటే గుండా అంటారు, రౌడీ అంటారు, మండలానికి మీటింగ్ పెడతారు. విచ్చల విడిగా ఎవరికి ఇష్టం వచ్చిన భాషలో, ఎవరికి తిట్టబుద్దైన భాషలో వాళ్ళు పొలుపొలు తిడితే మరి వాళ్ళకి సభ్యత ఉన్నదా, సంస్కారం ఉన్నదా? ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. హుజూరాబాద్ ప్రాంత ప్రజలు మీరు కూడా ఆలోచన చేయాలి.